శంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యాపార సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం। హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది। పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది। సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలలో పెసర, మినుము పంటలను విత్తుకోవచ్చు। ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం। నాటిన 25 నుంచి 30 రోజుల తరువాత గమనించినట్లయితే నివారణకు కార్టాప్ 2 గ్రాములు, హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి మందును 50 ఎస్పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। నాటిన 45 రోజుల తరువాత గమనించినట్లయితే నివారణకు కార్టాప్ 2 గ్రాములు, హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పి లేదా క్లోరాన్ ట్రిన్లిప్రోల్ 18.5 ఎస్సి 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా క్లోరాన్ ట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం। తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు గుర్తించినట్లయితే నివారణకు 2 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజబ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి। వేరుశనగలో పొగాకు లద్దెపురుగును నివారించేందుకు క్లోరాన్ ట్రిన్లిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి। వేరుశనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది। నివారణకు 1 మిల్లీలీటర్ టెబ్యుకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి। కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం। తెగులు నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా ప్రొఫికొనజోల్ మందును 1 మిల్లీలీటర్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు గమనించడమైనది। నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉధృతిని పర్యవేక్షించుకోవాలి। పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి। 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి। కూరగాయ పంటల్లో పొగాకు లద్దెపురుగు గమనించినట్లయితే నివారణకు 1.25 మిల్లీలీటర్ల నోవాల్యూరాన్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి। మిరపలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది। దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు ప్లాంటమైసిన్ 1 గ్రాము మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి। మిరపలో కోయినోఫ్తోరా కొమ్మకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది। దీని నివారణకు 3 గ్రాముల పైరాక్లోస్ట్రోబిన్ మరియు మెటిరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి। మిరపలో తామర పురుగు పూతను ఆశించడమైనది। నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి।